ఇండోనేషియాలోని కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియాన్ని కూల్చివేయనున్నారు దేశాధ్యక్షుడు జోకో విడోడో తాజాగా ప్రకటన చేశారు అక్టోబర్ ఒకటిన కంజురుహాన్ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో నూట ముప్పై మూడు మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఆ రోజుని ఫుట్బాల్ క్రీడా చరిత్రలో చీకటి రోజుల్లో ఒకటిగా ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో అభివర్ణించారు ఫిఫా ప్రమాణాలతో నిర్మించనున్న కొత్త స్టేడియంలో క్రీడాకారులు ప్రేక్షకుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ప్రస్తుతం ఇండోనేషియాలోనే ఉన్న ఫిఫా ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు ఇటీవల తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దేశంలోని అన్ని ఫుట్బాల్ మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేశ అధ్యక్షుడు విడోడో ఇప్పటికే ప్రకటించారు అన్ని స్టేడియాల భద్రతపై సమీక్షకు ఆదేశించారు